మిలిటరీ సామాగ్రి ఇప్పుడు యుద్ధ విమానాలు అలాగే లాంచ్ మన ఈ తాజాగా లాంచ్ ప్యాడ్స్ దగ్గర నుంచి గన్స్ దాకా అనేకం మనము తయారు చేస్తున్నాం ఇతర దేశాలకు అమ్ముతున్నాం ఎస్పెషల్లీ మన కోసం మనం వాడుకుంటున్నాం ప్లస్ విదేశాలకు కూడా అమ్ముతున్నాం క్షిపణులు లాంటి బ్రహ్మోస్ లాంటి వాటి కూడా బేరాలు నడుస్తున్నాయి అయితే ఒక్క రోజులో మారిపోదు ఎందుకంటే అమెరికా రష్యా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇట్లాగ మంది అమ్ముతూ ఉండగా మనం కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయినటువంటి స్టార్టప్ కంపెనీ లాంటి వాళ్ళం ఓ పక్కన మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఇదే సందర్భంలో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఇవే కాదు అంటే ఇప్పుడు ప్రతిదాన్ని ఆదాయ వనరుగా మలుచుకునేటువంటి దిశగా భారతదేశం వెళుతోంది లేటెస్ట్గా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుండి భారతదేశం నలభై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల విలువైన మిలిటరీ హార్డ్వేర్ని ఎగుమతి చేసింది ఇది కేంద్రం అధికారికంగా చెప్పిన లెక్క రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగినప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుండి భారతదేశం నలభై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల విలువైన సైనిక హార్డ్వేర్ని ఎగుమతి చేసిందని ఇరవై ఒకటి ఇరవై రెండులో మొత్తం రక్షణ ఎగుమతులు పన్నెండు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పదమూడు వందల ఎనభై ఏడు కోట్లు ఉన్నాయన్నటువంటిది కేంద్ర మంత్రి చెప్తున్నారు ఓవరాల్గా అయితే హార్డ్వేర్ ఎక్స్పోర్ట్ అన్నటువంటిది భారతదేశానికి సంబంధించినంతవరకు కీలకమవుతుంది